సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గుడాటిపల్లిలో గౌరవవేలి ప్రాజెక్టు నిర్వాసితులను కలిశారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల. ప్రాజెక్టు భూ నిర్వాసితుల ధర్నాకు ఆయన మద్దతు తెలిపారు. నిర్వాసితులు న్యాయమైన డిమాండ్లు కోరితే పోలీసులతో దౌర్జన్యం చేస్తూ రక్తపాతం సృష్టించడం దుర్మార్గమైన చర్య అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కాలం ఉండదని గ్రహించుకోవాలని ఈటల అన్నారు. పూర్తిస్థాయి పరిహారం అందించే వరకు రైతుల పక్షాన బీజేపీ అండగా ఉంటుందని అన్నారు. టీచర్ బదిలీల ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నాయంటూ మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. డీఈఓ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. 317 జీవో అంతా తప్పుల తరగగా ఉందని ఉపాధ్యాయులు మండిపడ్డారు. స్థానికత కోసం పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో స్థానికతను పక్కన పెట్టి సీనియారిటీ ఆధారంగా బదిలీలు చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వరిపై టీఆర్ఎస్ రాజకీయం చేస్తుందని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణ మారుస్తా అన్న సీఎం కేసీఆర్ వరి వేస్తే ఊరే అంటూ రైతులను హెచ్చరించడం విడ్డూరంగా ఉందని అన్నారు. వరి పండించవద్దంటే వేల కోట్ల రూపాయలతో నిర్మించిన ప్రాజెక్టులు దేనికోసమని ప్రశ్నించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో దివంగత ప్రధాని వాజ్పేయి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కార్యదర్శులు వాజ్పేయి చిత్రపటానికి నివాళులు అర్పించారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక ప్రతి ప్రాంతానికి రహదారులు ఏర్పాటు చేసిన ఘనత వాజ్పేయిదేనని అన్నారు. ఎంపీ సోయంబాపురావు అన్నారు, ప్రతి బీజేపీ కార్యకర్త వాజ్పేయి ఆశయ సాధన కోసం పాటుపడాల్సిన అవసరం ఉందన్నారు పార్టీ జిల్లా అధ్యక్షులు శంకర్. కేబీహెచ్పీ పోలీస్ స్టేషన్ ఎదుట బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. సెల్లార్ గుంతలో పడి ముగ్గురు బాలికలు మృతి చెందిన ఘటనపై నిరసన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. నిరసన వ్యక్తం చేస్తున్న సోఫియా తల్లిని అరెస్టు చేసిన పోలీసులు స్టేషన్కు తరలించారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట జాతీయ రహదారిపై ఉన్న విఎపిక్ థియేటర్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. ఆసియాలోని అతిపెద్ద స్క్రీన్ కలిగిన ఈ థియేటర్లో సినిమా ఎంజాయ్ చేసేందుకు సినీ ప్రియులు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తుంటారు. కాగా జీవో నెంబర్ 35కి అనుగుణంగా థియేటర్లు నడపడం సాధ్యం కాదని, అందువల్ల థియేటర్ని కొద్ది రోజులు మూసివేస్తున్నామని యాజమాన్యం తెలిపింది. దీంతో థియేటర్కు వచ్చిన సినీ ప్రేక్షకులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఆంధ్ర ఒడిశా సరిహద్దులో మావోయిస్టులకు చెందిన భారీ డంపును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు అందిన సమాచారం మేరకు కటాఫ్ ఏరియా ప్రాంతంలో ఒడిశా మల్కనగిరి పోలీసులు ఇంటెన్సివ్ సెర్చ్ ఏరియా డామినేషన్ నిర్వహించారు. ఈ డంప్లో పెద్ద ఎత్తున పేలుడు సామాగ్రి యంత్రాంగాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ పేలుడు సామాగ్రితో మందు పాత్రలు తయారు చేసి వాటిని పౌరులు పోలీసులు లక్ష్యంగా చేసుకోవడానికి సిద్ధంగా ఉంచినట్లు పోలీసులు తెలిపారు. ఈ మావోయిస్టు డంప్లో ఒక జనరేటర్, కొడెక్స్ వైర్ మరియు 06 ఎలక్ట్రానిక్ డిటోనేటర్లు, ఎలక్ట్రిక్ వైర్లు ఉన్నాయి. కొడెక్స్ వైర్ బ్లాస్టింగ్ శక్తిని పలు రెట్లుగా పెంచుతుందని పోలీసులు తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై బీజేపీ నేత మాధవిలత సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ మత మార్పిళ్లను ప్రోత్సహిస్తున్నారంటూ మాధవిలత ఆరోపించారు. పవన్ కళ్యాణ్ గారు, క్రిస్మస్ విషేష్ చెప్పండి, నమ్మిన వారికి విశేషాన్ని చెప్పండి చాలు, మానవాళి లాంటి పెద్ద మాటలు ఎందుకండి, మీరే మత మార్పిడలకు ఎంకరేజ్ చేసేలా ఉంది మీ పోస్ట్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వర్గీయ వాజ్పేయి ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ అని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ అన్నారు. వాజ్పేయి జయంతి సందర్భంగా నిర్వహించిన సుపరిపాలన దినోత్సవంలో టీజీ పాల్గొని ప్రసంగించారు. వాజ్పేయి ఎంతో సునిశ్చిత దూరదృష్టి కలిగిన విలక్షణమైన వ్యక్తి అని అన్నారు. వాజ్పేయి ఎంతో విలువలతో కూడిన రాజకీయాలు చేసిన వ్యక్తి అని కొనియాడారు. దేశంతో పాటు రాష్ట్రంలో కూడా బీజేపీకి లక్షల మంది సానుభూతి పరులు ఉన్నారన్నారు. కానీ ప్రజలు గెలుస్తామనుకున్న వారిపై ఓటు వేసేటువంటి పరిస్థితి ఉందని తెలిపారు. దీనినే భారతీయ జనతా పార్టీ కేడర్ మార్చవలసిన అవసరం ఉందని సూచించారు. అభివృద్ధి సాధించాలంటే అధికారం తప్పనిసరన్నారు. మోదీ ప్రభుత్వం వచ్చాక తర్వాత పార్లమెంట్లో ఎన్నో బిల్లులు పాస్ అయ్యాయని, అన్ని బిల్లులు కూడా దేశ ప్రజల సంక్షేమానికి, దేశ అభివృద్ధికి ఉపయోగపడే బిల్లులేనని తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఆదివారం సాయంత్రం రాష్ట్ర స్వయం సేవ్ సంఘ ఆధ్వర్యంలో గోదావరి సంగమం పేరుతో ఆర్ఎస్ఎస్ కార్యకర్తల బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పాల్గొని హిందూ ధర్మం కోసం, దేశ ప్రజల కోసం ప్రసంగించనున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ రాజకీయాలు రోజు రోజుకు మారుతున్నాయి. పార్టీ అధినేత చంద్రబాబు నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా రాష్ట్ర పార్టీ కార్యాలయంలో కాకినాడ రూరల్ టీడీపీ సమీక్ష నిర్వహించింది. ఈ సమీక్షలో చంద్రబాబు నాయుడు కార్యకర్తల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసులకు భయపడి ఎన్నాళ్ళు దూరంగా ఉంటారని కార్యకర్తలను నిలదీశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రూరల్ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యబాబుని తొలగించి కొత్త వారికి అవకాశం ఇస్తారని అనుమానాలు ఉన్నాయి. అయితే పెద్దపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజపక్కు కాపుకోటలో కాకినాడ రూరల్ బాధితులు అప్పగిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాకినాడ రూరల్ పార్టీలో కుమ్ములాటలు, చంద్రబాబు సమీక్ష తదితర అంశాలపై పూర్తి వివరాలు తెలియజేసింది.
కేసీఆర్ సర్కార్ పై నిరుద్యోగ సమరానికి బీజేపీ సిద్ధమైంది నెల 27న ఇంద్రపార్క్ వద్ద నిరుద్యోగ దీక్ష చేపట్టనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పేర్కొన్నారు నిరుద్యోగ సంఘాల భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నోటిఫికేషన్లు ఇచ్చేలా ఉద్యమించాలన్నారు వని సంజయ్ దీక్షను సక్సెస్ చేసి నిరుద్యోగులకు భరోసా కల్పిద్దామన్నారు రాజకీయ పార్టీలన్నింటినీ నిరుద్యోగ సమస్య ఎజెండా కావాలన్నారు ఉద్యోగుల రీఅలాట్మెంట్ ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై సర్కారును నిలదీద్దామన్నారు బండి విద్యార్థి యువజన ఉద్యోగ నిరుద్యోగుల సంఘాలన్నీ దీక్షకు మద్దతు ఇవ్వాలని కోరారు కేసీఆర్ పాలనలో ఉద్యోగ లేక నిరుద్యోగుల యువత ఇబ్బందులు పడుతున్నారని బండి సంజయ్ అన్నారు బీజేపీ పాదయాత్రలో నిరుద్యోగుల బాధలు వింటే గుండె తరుక్కుపోతుందన్నారు ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకోవడం బాధిస్తుందన్నారు నిరుద్యోగ దీక్షకు నిరుద్యోగ సంఘాల నాయకులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు तीन मर मल दाड़ी तीव्र खंडस्जी एमएलए बीजेपी नेता बुड़गे शोभे मंत्री केटीआर आदेश आये अनचर मल दाड़ चार आरोप प्रजास्वाम्य व्यवस्था में दाड़ेटन निर्देशों दी प्रति खंड आम अभिप्रायपड़ी वास्तव माटे जर्नलिस्ट पैन दाड़ सर चर्य का बुड़गे शोभा మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జన్మదిన సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సువర్పాలన దినోత్సవం సదస్సు ఘనంగా సాగింది బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లక్ష్మణ్ బండి సంజయ్ ఎమ్మెల్యే రాజసింగ్ విజయశాంతి వంటి నేతలతో పాటు బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడిన కిషన్ రెడ్డి భవిష్యత్ తరాలకు వాజ్పేయి చరిత్ర తెలియాల్సిన అవసరం ఉందన్నారు అద్భుతమైన జాతీయ రహదారుల నిర్మాణాన్ని చేపట్టిన ఘనత వాజ్పేయికి దక్కిందన్నారు భారత జాతి గర్వపడే బిడ్డ మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి అంటూ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కొనియాడారు వాజ్పేయి జయంతి సందర్భంగా మేడ్చల్ పట్టణంలో ఆయన భారీ విగ్రహాన్ని ఈటల రాజేందర్ ఆవిష్కరించారు గొప్ప త్యాగశీలి మానవతా మూర్తి వాజ్పేయి ఆశయాలను భావితరాలకు అందించడంలో భాగంగానే ఆయన నిలవేతు విగ్రహాన్ని ఆవిష్కరించినట్లు తెలిపారు మహానీయుల విగ్రహాలు జయంతి ఉత్సవాలు వారి ఆశయాలు త్యాగాలు రాబోయే తరాలకు అందించే సంకల్పం కోసమేనన్నారు ప్రధానిగా అన్ని మతాలు కులాలకు ప్రాంతాల చేత శివాస్ అర్పించుకున్న ఏకైక నాయకుడు వాజ్పేయి అంటూ నివాళులర్పించారు ఈ సందర్భంగా విగ్రహదాత కేశవరెడ్డిని స్థలదాత సంతోష్ చారిని ఈటల ఘనంగా సన్మానించారు మాజీ ప్రధాని వాజ్పేయి జయంతిని ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ నుండి ఘనంగా నిర్వహించారు స్థానిక కార్పొరేటర్ పావనేని వినయ్ కుమార్ ఆధ్వర్యంలో పేదలకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ హాజరయ్యారు దేశానికి వాజ్పేయి అందించిన సేవలను సభికులు గుర్తు చేసుకుంటున్నారు వాజ్పేయి హయాం అంతా పారదర్శకతగా జవాబుదారీతనంగా సాగిందన్నారు యువత చైతన్యవంతమైన వాజ్పేయి అడుగుజాడల్లో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు ఏసీబీ డీజీగా సీనియర్ ఐపీఎస్ అధికారి అంజనీ కుమార్ బాధ్యతలు చేపట్టారు ఏసీబీ డీజీగా నియమించినందుకు ముఖ్యమంత్రికి అంజనీ కుమార్ ధన్యవాదాలు తెలిపారు హైదరాబాద్ కమిషనర్గా విధులు నిర్వహించడం తనకు సంతృప్తినిచ్చిందని అన్ని వర్గాల నుంచి పూర్తిస్థాయి సహకారం అందిందని అంజనీ కుమార్ అన్నారు తనతో పాటు కలిసి ఈ తొమ్మిది నెలల పాటు పనిచేసిన అధికారులందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు ప్రజల కష్టసుఖాలు ఎప్పుడూ పోలీస్ శాఖ ఎంతో సహాయ సహకారాలు అందించినట్లు ఆయన వివరించారు హైదరాబాద్ నగరంలో ఉన్న మంచి సంస్కృతి ఇన్నాళ్ల పాటు కంటిన్యూ చేసినట్లు ఆయన వెల్లడించారు ఎస్సీబీ డీజీగా నియమించి తనపై సర్కార్ పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయాలని అంజనీ తెలిపారు మునవర్ ఫారూక్ని కేటీఆర్ ఆహ్వానించడాన్ని బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్ తీవ్రంగా తప్పుపట్టారు 16 రాష్ట్రాలు బ్యాన్ చేసిన మునవర్ను రాష్ట్రానికి ఎలా ఆహ్వానిస్తారని మునవర్ వంటి వారిని ఏ రాష్ట్రంలోకి రానివ్వడం లేదనే విషయాన్ని రాజసింగ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు అలాంటి వాడిని హైదరాబాద్కు రావాల్సిందిగా కేటీఆర్ ఆహ్వానిస్తున్నారని తెలంగాణలో ఉన్న మంచి వాతావరణాన్ని చెడగొట్టాలని కేటీఆర్ చూస్తున్నారని ఆయన ఆరోపించారు మీ తండ్రి గుళ్ళు గోపురాలు కడతారు కేటీఆర్ తన తండ్రిని చేసిన మారాలి ఆయన హితో పలికారు హిందూ దేవులను కించపరిచే వ్యక్తిత్వం ఉన్న మునవర్ వంటి వ్యక్తిని హైదరాబాద్లో అడుగుపెట్టనివ్వకుండా తరిమేస్తామని రాజసింగ్ హెచ్చరించారు ఒకవేళ ఫారూక్ హైదరాబాద్ వస్తే తరిమి తరిమి కొడతామని రాజసింగ్ నిప్పులు చెరిగారు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ సాయి గీత ఆశ్రమంలో ప్రత్యేక పూజలు చేశారు ఆశ్రమ పీఠాధిపతి సాయి కుమార్ బాబాతో కలిసి దత్తాత్రేయ పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఆయుర్వేద దైవత్య విలువలు కలిగిన వృక్షాలు ఉన్న సాయి గీత ఆశ్రమంలో పూజలు నిర్వహించడం సంతోషంగా ఉందని దత్తన్న సంతోషం వ్యక్తం చేశారు శాంతి అహింస విశ్వ మానవత్వాన్ని యజ్ఞ యాగాదులు పూజలు ప్రేరేపిస్తాయన్నారు ఇవి మనసులను ఆత్మకు శాంతి చేకూర్చేలా రహస్యాలను పేర్కొన్నారు సాయి గీత ఆశ్రమంలో విశ్వ మానవాళి క్షేమం కోసం ప్రజలు కరుణ దయ ప్రేరేపించే పలు పూజా కార్యక్రమాలను నిర్వహించడం అర్చనీయమన్నారు తెలంగాణ రాష్ట్రంలో బీసీ జనాభా అధికంగా ఉన్నప్పటికీ బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్పిస్తున్నారు బడ్జెట్ నిధులు కేటాయించవలసి వస్తుందనే కులగణన చేపట్టడం లేదని కృష్ణయ్య ఆరోపించారు బీసీలో కనబడని వివక్షకు గురవుతున్నారని బీసీల స్థితిగతులపై ఇప్పటి వరకు కమిషన్లు వేసిన ఒక్క కమిషన్ ఇచ్చిన నివేదికను అమలు చేయలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు జనాభా ప్రాతిపదికన బడ్జెట్ కేటాయింపులు జరగాలని రిజర్వేషన్లు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు తెలంగాణ ఓబీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో కృష్ణయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు
నటి కరాటి కళ్యాణపై పోలీసులు కేసు నమోదు చేశారు. జగదిగిరిగుట్ట పోలీస్ స్టేషన్లో సినీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కరాటి కళ్యాణపై కేసు నమోదైంది. గతంలో సైదాబాద్ పిఎస్ పరిధిలోని సింగరేణి కాలనీలో ఓ మైనర్ బాలికపై జరిగిన హత్యా వివరాలను ఆమె వెల్లడించినందుకు ఈ కేసు నమోదు చేశారు. జగదిగిరిగుట్ట ఎల్లమ్మబండ ప్రాంతానికి చెందిన తోటంశెట్టి నితీష్ అనే వ్యక్తి రంగారెడ్డి జిల్లా డిస్టిక్ కోర్టులో ఈ మేరకు కరాటి కళ్యాణపై ప్రైవేట్ కంప్లైంట్ దాఖలు చేశారు. కోర్టు ఆదేశాల ప్రకారం కరాటి కళ్యాణపై జగదిగిరిగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. కాగా దీనిపై ఆమె ఎలా స్పందిస్తారన్నది ఆసక్తిగా మారింది. అర్హులైన స్థానికులకు కాకుండా ఆంధ్ర కర్ణాటక వారికి అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్లుగా ఉద్యోగాలు ఇవ్వడానికి తెలంగాణ విద్యార్థి జేఏసీ ఖండించింది. పివిని నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీలో స్థానికేతరులకు ఎలా ఉద్యోగాలు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన సదస్సు చెప్పారు. ఇలాంటి నియమాకాలన్నింటినీ తక్షణం రద్దు చేసి తెలంగాణ వారితోనే వీటిని భర్తీ చేయాలని సదస్సు డిమాండ్ చేసింది. లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటానికి దిగుతున్నట్లు హెచ్చరించారు. వారం రోజుల్లో ప్రభుత్వం ఈ అంశంపై స్పందించాలని, లేనిచో నిరాహార దీక్ష చేస్తున్నట్లు నిరుద్యోగ జేఏసీ హెచ్చరించింది. గ్రేటర్ సిటీలో పెడాస్ట్రియన్ ఫ్రెండ్లీగా మారుస్తామని మున్సిపల్ శాఖ జీహెచ్ఎంసీ చెప్పిన మాటలు కాగితాలకే పరిమితమయ్యాయి. ఏటా వేల సంఖ్యలో రోడ్ యాక్సిడెంట్లు పాలవుతున్నారు భాగ్యనగర వాసులు. వందల సంఖ్యలో ప్రజలు ఈ ప్రమాదాల్లో మరణిస్తుంటే మరోవైపు వేల సంఖ్యలో ప్రమాద బాధితులు గాయాల పాలవుతున్నారు. పెరుగుతున్న నగర జనాభాకు అనుకూలంగా మౌలిక సదుపాయాలు కల్పించడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైంది. కోటిన్నర జనాభా కలిగిన హైదరాబాద్లో వసతులు కల్పించే బాధ్యతను సంబంధిత శాఖలు విస్మరిస్తున్నాయి. సిటీలో ప్రయోగాత్మకంగా సిగ్నల్ ఫ్రీ వ్యవస్థ కారణంగా రోడ్లు దాటేందుకు పాదచారులు నానా అవస్థలు పడుతున్నారు. విద్యార్థులు, వృద్ధులు, మహిళలు వాహనాల మధ్యనే రోడ్లు దాటేందుకు ప్రయత్నించి ప్రమాదాల బారిన పడవలసి వస్తుంది. బెస్ట్ న్యూస్ ప్రెజెంటర్గా రాజ్ న్యూస్ ఛానల్ యాంకర్ నవతకు అవార్డు దక్కింది. టీవీ యాంకర్స్ అవార్డును జీవీఆర్ అకాడమీ, ఆరాధన కల్చరల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది. అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ సలహాదారు రమణాచారి హాజరయ్యారు. బెస్ట్ న్యూస్ ప్రెజెంటర్ పురస్కారం అందుకోవడం అంటే ఆ న్యూస్ యాంకర్ ప్రెజెంటేషన్పై మరింత బాధ్యత పెరిగినట్లు అన్నారు. ఏపీ సీఎం జగన్ మాజీ సీఎం చంద్రబాబు ప్రజలకు చేసిందేమీ లేదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీరాజు విమర్శించారు. వీరిద్దరు మాటలతో జనాలను మోసం చేశారని అన్నారు. రాష్ట్రంలో ఏ అభివృద్ధి పనులు చేశారో వీరిద్దరు చెప్పాలని డిమాండ్ చేశారు. వీరు పనులు చేయరు, చేసేవారిని అడ్డుకుంటారని చెప్పారు. వీరికి ఏపీ ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గరలో ఉందని చెప్పారు. గత సీఎం గ్రాఫిక్స్తో మాయా చేస్తే ప్రస్తుత సీఎం మాటలతో మోసం చేస్తున్నారని అన్నారు. జగన్ చంద్రబాబు ఇద్దరు స్టిక్కర్ సీఎంలని ఎద్దేవా చేశారు.